రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి గాయత్రి కన్ను మూశారు. 38 సంవత్సరాలు ఆవిడ వయసు ఎంత చిన్నదంటే నిండా 40 ఏళ్ళు కూడా లేకుండానే చాలా తీవ్రమైన గుండెపోటు రావడం జరిగింది. అయితే ఆమెకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప మనందరికీ తెలిసిన అమ్మాయి, మహానటి సినిమాలో చిన్న సావిత్రిగా వేసింది అమ్మాయి. ఈ అమ్మాయి పేరు శ్వేత. అయితే ఈ పాపకి బాబు ఇద్దరికీ కూడా మదర్ అంటే చాలా అటాచ్మెంట్. ఏ ఇంట్లో అయినా సరే మదర్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది కదా. అయితే ఇక తన తల్లి చనిపోయిన తర్వాత ఈ పాప తన తల్లి ఫోటో దగ్గర చేసిన పనికి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ గారి మై మిస్సెస్ విజయ చాముండేశ్వరి గారు కొప్పుకొల్పారు ఏడుస్తూ. అసలు ఇంతకీ ఏంటంటే వాళ్ళ మదర్కి కోకో కోలా డ్రింక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఆమెకు ఆనందం వచ్చినా, ఎప్పుడు ఆమెకు బాధ వచ్చినా కూడా కోకో కోలా డ్రింక్ అంటే ఎంతో ఇష్టపడేవారట. అందుకనే తన కూతురు ఆ ఫోటో దగ్గర అమ్మ ఖచ్చితంగా మన చుట్టూనే ఉంటుంది. అందుకనే నేను ఖచ్చితంగా ఈ కూల్ డ్రింక్ పెడితే అమ్మ తిరిగి వస్తుంది. మీరందరూ కూడా అమ్మ తిరిగి రావాలని, ఖచ్చితంగా ఈ బాటిల్లో కూల్ డ్రింక్ తాగాలని మనందరం అనుకుందాము అని చెప్పేసి పెట్టిందంట. అయితే ఇక ఆ తర్వాత గాయత్రి గారికి ఎంతో ఇష్టమైందనమాట మెళ్ళో ఆ నెక్లెస్. ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆవిడ ఆ నెక్లెస్ వేసుకునేవారట. అందుకని ఈ రెండు వస్తువులు అక్కడ పెడితే గాయత్రి గారు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా మానసికంగా అక్కడే ఉంటారని చెప్పేసి ఇక తన చిన్న కూతురు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే 38 సంవత్సరాలకు ఉండిపోవటంటే అసలు అది ఇమాజినేషన్కే అందని విధంగా బాధని చెప్పచ్చు.